ఇక ఇంకొక పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళు మాట్లాడుతున్నైతే నాకు నవ్వాలని వీడవాళ్ళు తెలియదు. వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు రాబందు లెక్క పిక్క తిన్నారు, రైతులను పిక్క తిన్నారు. రాష్ట్రంలో తాగునీరు ఇచ్చిన ముఖం లేదు, తాగునీరు ఇచ్చిన ముఖం లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు, కనీసం పెన్షన్ కూడా చక్కగా ఇచ్చే తెలివి లేదు. ఇలా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, తెల్లారి లేస్తే నోట్లోకి వెళ్ళి మాటలు వచ్చేది. కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు. మా కనరాదా, మాకు నోరు లేదా? నోరిపితే మాకు రావా మాటలు బూతులు? కానీ ఓపిక పట్టి చూస్తా ఉన్నాం. 55 ఏళ్ల పాటు కరెంటీ అని దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు మంచి నీళ్లు లేకుండా సతాయించిన దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు రాబందుల మాదిరిగా రైతులను కాల్చుకదిన్న పార్టీ, వ్యాపారులను కాల్చుకదిన్న పార్టీ ఈ రోజు వచ్చి మళ్ళొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం, మోచేతికి బెల్లం పెడతాం నాకుంది అంటే నమ్ముదామా? ఆలోచించండి, ఆగమైనామా? ఇప్పుడిప్పుడే వరంగల్ బ్రహ్మాండంగా శాంతి భద్రతలతోని చక్కగా మంచి సమర్థవంతమైన నాయకత్వంలో నన్నపనే నరేంద్ర నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మళ్ళొక్కసారి మనకు గుండాలు కావాలన్నా? ఇక్కడ గుండాలు రౌడీలు వచ్చి రాజ్యమేలే పరిస్థితి కావాలన్నా? ఇక్కడ ఉండే వ్యాపారవేత్తలు నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే మా పేదింటి ఆడబిడ్డలు అడుగుతా ఉన్నా. తెల్లారు లేస్తే పంచాయతీలు, తెల్లారు లేస్తే దొమ్మీలు, పోలీస్ కేసులు, ఫైరింగ్లు, షూటౌట్లు అవి కావన్నా? లేదా శాంతి భద్రతతోనే పచ్చడి తెలంగాణ ఏదైతే ఉన్నదో బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా తిని పడుకునే తెలంగాణ కావాలని ఆలోచించండి. ఇవాళ 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ఇస్తే 200 పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ కావన్నా? 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ కావన్నా? మా ఆడబిడ్డలు, మా పెద్దింటి తల్లులు ఆలోచించాలి. ఎన్నడూ పేదింటి ఆడబిడ్డలు పట్టించుకోలే వాళ్ళు అన్నాడు. ఇవాళ పేదింటి ఆడబిడ్డలు 12-13 లక్షల మందికి ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో కులము మతం అనే పంచాయతీ లేకుండా పేదింటి ఆడబిడ్డల బ్రహ్మాండంగా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేస్తున్న కేసీఆర్ కావన్నా? ఎన్నడూ కూడా ఆడపిల్లల్ని పట్టించుకొని కాంగ్రెస్ కావాలన్నా? ఆలోచించండి. కడుపు నిండా తాగునీరు ఇస్తున్న కేసీఆర్ కావన్నా? నీళ్లు ఇవ్వకుండా ఎండాకాలం సావగొట్టిన కాంగ్రెస్ కావన్నా? కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా కరెంటు వ్యవస్థను బాగు చేసిన కేసీఆర్ కావాలన్నా? గతంలో ఎండాకాలం మధ్యాహ్నం పండుకుందామంటే పంక తిరగకుండా చేసిన కాంగ్రెస్ కావన్నా? ఆలోచించండి, ఆగం కాకండి. వీళ్ళు ఎవ్వరు కొత్తోళ్ళు కాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా పాతోళ్లే, అదే మాసిపోయిన మొక్కలు, కొత్తోడే కూడా లేడు. కానీ ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి, దెబ్బన తప్పిదారి మళ్ళొక్కసారి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ, ఇప్పుడిప్పుడే ఒక లైన్కి వస్తున్న తెలంగాణ, ఒక సైరకు వస్తున్న తెలంగాణ పొరపాటున మళ్ళీ నమ్మి ఈ రాబందుల చేతిలో పడితే మళ్ళా మోసపోతాం, మళ్ళా ఆగమవుతాం, మళ్ళా కోలుకోలేని దెబ్బతింటాం మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ గత 9 ఏళ్ళు మీకోసం మేము పనిచేసినాం. ఇవాళ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచినాం, తాగునీరు బాగా చేసినాం. తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కడుతున్నాం. మంచి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. చక్కగా అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మాదిరిగా జోడించి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి పేదవాడు ఇలా కడుపు నిండా నిద్రపోయే పరిస్థితున్నది, వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే పరిస్థితున్నది. ఇవన్నీ మాయమైతాయి. పొరపాటున రాబందుల చేతిలో రాష్ట్రం పడితే ఈ పరిస్థితి ఉండదు, కరెంట్ ఉండదు, మళ్ళా దొమ్మీలు, లొల్లులు, రౌడీలు, గుండాలు, రాజ్యమేలి స్వైర విహారం చేసే పరిస్థితి వస్తుంది. ఆలోచించి ఓటేయండి, తప్ప ఆగం కాకండి.